फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स नेनु ई रोज़ ई वीडियोलो मंची स्वीट रेसिपी ओकटि चेसि चूपिस्तानु अदेंटंटे क्यारेट तो हलवा चाला ईजीगा चेसुकोवच्चु चाला तक्कुव इंग्रीडियंट्स तोने चेसुकोवच्चु अन्नमाट एला चेस्तानो इप्पुडु ई वीडियोलो चूडंडि फ्रेंड्स इक्कड नेनु ओक क्यारेट तीसुकुन्नानु हाफ किलो क्यारेट चूसारा इट्ला ई विधंगा मोत्तं ग्रेट चेसि पेट्टेसुकुन्नानु कदा सो इप्पुडु दींतो नेनु स्वीट रेडी चेस्तानु చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తే ఓన్లీ 3 ఐటమ్స్ తోనే చక్కగా చేసుకోవచ్చు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినేయొచ్చు చాలా హెల్తీ కూడా క్యారెట్ తో రెసిపీ అంటే సో దీనికి ఒక 1/2 కప్ ఘీ యాడ్ చేశాను తర్వాత దీంట్లో ఒక 10 పీసెస్ వరకు కాజు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు సో కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే ఘీలో ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంటది కదా సో అదంతా వేసేస్తున్నాను ఇది కొంచెం మగ్గినాక కొంత తక్కువగా అయిపోతది తక్కువ క్వాంటిటీ సో చూడడానికి ఇంత ఉంది గానీ సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సో తర్వాత ఓపెన్ చేసి చూసాం చూసారా ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా క్యారెట్ మొత్తం సో ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ చక్కగా బాయిల్ చేసుకొని ఆ బాయిల్ మిల్క్ వేసుకోండి చాలా టేస్టీగా వస్తది సో ఒక గ్లాస్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తాను సో కుక్ అయిపోయింది మొత్తం చూసారా క్యారెట్ అనేది కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా బాగా కుక్ అయిపోయింది ఇట్లా మెత్తగా అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ క్యారెట్ స్వీట్ ఉంటది కాబట్టి స్వీట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం ఇది స్వీట్ గానే ఉంది సో అందుకే నేను కొంచెం లైట్ గా యాడ్ చేశాను ఒక 1 కప్ యాడ్ చేశాను అన్నమాట సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మిల్క్ షుగర్ మొత్తం క్యారెట్ కి పట్టేసి దగ్గరికి అయిపోవాలి క్యారెట్ సో ఆ విధంగా మొత్తం బాగా కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారా మొత్తం షుగర్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఇలాచి యాడ్ చేస్తున్నాను ఒక 2 పీసెస్ ఇలాచి ఇట్లా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అట్లా కుక్ చేసుకోవాలి సో చూడండి మంచి మొత్తం కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ముందు ఫ్రై చేసుకున్న కాజు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటది చాలా క్విక్ రెసిపీ కూడా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి రెసిపీ తొందరగా చేసుకోవచ్చు అన్నమాట ఇది పిల్లలకు పెడితే కూడా చాలా హెల్తీ ఫుడ్ సో క్యారెట్ తో ఈజీగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉంది నచ్చితే గనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియో తో మళ్ళీ కలుస్తాను బై బై